హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సెకండ్ వీడియోకి వెల్కమ్. ఇవాళ నేను మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను. అదేంటంటే క్యూరియాసిటీ. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పైన క్యూరియాసిటీ అని, అదే అన్నమాట కొత్త అప్లికేషన్. దీంట్లో ఏంటంటే ఓన్లీ ఎవరికైతే నాకు బాగా కొత్తవి తెలుసుకోవాలి, ఏదైనా రేజియో కొత్తవి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ అన్నమాట. మిగతా వాళ్ళు ట్రై చేయొచ్చు, కాదంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన అప్లికేషన్స్ కూడా మీకు, ఐ మీన్ అప్లికేషన్స్ అంటే టాపిక్స్ అన్నమాట, ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ కూడా చాలా వరకు మీకు కనిపిస్తాయన్నమాట. ఓకే, మనం ఇప్పుడు జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మన లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు సైన్అప్ చేసుకోవాలి, సైన్ఇన్ అవ్వాలి. సైన్ఇన్ ఇప్పుడు గూగుల్తో, నేను ఇప్పుడు గూగుల్తో అవుతున్నాను, మీ ఇష్టం, మీరు ఫేస్బుక్తో అవ్వచ్చు లేదంటే ట్విట్టర్తో అవ్వచ్చు. అంటే నేను ఇప్పుడు గూగుల్తో అవుతున్నాను. గూగుల్ నేను ఓపెన్ చేసుకున్న వెంటనే నేమ్ అయ్యి కన్ఫర్మేషన్ నేమ్ ఇచ్చేసిన తర్వాత, జీమెయిల్ అయ్యి చేసిన తర్వాత మనకి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అవుద్దామంట, స్టే ఇన్ఫార్మ్డ్ అని. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడే, ఏంటి నోటిఫికేషన్లో కావాలి లేదంటే మెయిల్ కింద కావాలని అడుగుతుంది. నోటిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్గా మనకి వాట్సాప్ నోటిఫికేషన్స్ కానీ లేదంటే మిగతా మెసెంజర్స్ ఏ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, అలాగే అప్లికేషన్ కూడా పంపిస్తుంది నోటిఫికేషన్ అనమాట. లేదు నాకు అలా వద్దు, నాకు మెయిల్ ద్వారా కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా మనకి మెయిల్ నుంచి కూడా వస్తుంది అనమాట. మెయిల్ అండ్ మెయిల్ ఓన్లీ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్పీఎస్ అని కొట్టగానే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఇదేంటంటే టైమర్ సెట్టింగ్ అనమాట. ఇది మనకి డైలీ నోటిఫికేషన్ టైమ్ అని చూసారా, వాట్ టైమ్ వుడ్ యూ లైక్ టు డైలీ థియేటర్ ఫిక్స్ అని ఉంది. మీకు ఏ టైంలో మీకు కావాలి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి మనకి స్పెసిఫై చేస్తుంది అనమాట. ఆ టైం అవగానే ఆటోమేటిక్గా మనకు అప్డేట్స్ అనేది చూపిస్తుంది. బట్లో మన టైం మెన్షన్ చేస్తుంది. దీంట్లో ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు కావాల్సింటే నేను పొద్దున ఖాళీగా ఉంటానంటే పొద్దున పెట్టేసుకోవచ్చు, లేదంటే కనుక నేను సాయంత్రం అయితే కానీ ఖాళీ అవ్వను ఆ టైం చదువుకుంటానంటే టైం పెట్టేసుకుంటే టైం రిమైండ్ చేసుకుంటుంది, ఏకంగా రిమైండ్ చేస్తాం అది. జస్ట్ లెట్స్ లెర్న్ అని స్టార్ట్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అవుతుంది, ఇవాళ టుడే, ఓకేనా? ఇవాళ చూడండి, కొత్త న్యూస్ ఒకటి ఇచ్చాడు. ఏ న్యూ స్టడీ సేస్ యూ స్ట్రెస్ కెన్ స్పెండ్ టు యువర్ డాగ్ అని ఉంది. ఇంకా లైఫ్ ఉంది, ఇన్నోవేషన్ దట్ చేంజ్ లైఫ్ ఆన్ ఎర్త్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు ఇలా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఇలా స్క్రోల్ చేసుకుంటా ఉంటుంది జస్ట్ చాలా ఉంటుంది. టు రిమెంబర్ యువర్ వెకేషన్, ఫర్గట్ యువర్ కెమెరా, అలాంటివి కానీ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. హైడ్రోజన్ ప్రొడక్షన్ స్కిన్ పైన ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాడు. మళ్ళీ యూఎఫ్ఓ యూఎస్ఓ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ అంట, ఆల్రెడీ కొంత టాపిక్ చాలా మంది తెలిసే ఉంటుంది. కాకపోతే మనం ఇక ముందుకు వెళ్ళిపోతాం, వీడియో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. మోస్ట్ దట్ లివ్ ద ప్లానెట్స్ ఆర్ కాన్లెస్ ఫోటాన్స్ అండ్ సంథింగ్ చాలా ఉన్నాయి సైన్స్ రిలేటెడ్. ఫన్నీయెస్ట్ వర్డ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట, చూద్దాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనమాట. కొన్ని కొన్ని యానిమల్స్ గురించి ఉన్నాయి, కొన్ని కొన్ని ప్లేసెస్ గురించి ఇచ్చారు, కొన్ని కొన్ని ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అలా చాలా ఇచ్చారు స్పెసిఫికేషన్స్ అనేది టెక్నాలజీ గురించి కానీ. ఇక్కడ చూడండి, కెన్ డాగ్ స్మెల్ ఫియర్, మన భయం కుక్కలకి తెలుస్తుందా అని ఇచ్చారు. ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్, కొంతమందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి. కొన్ని కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయని కూడా కొన్ని కొన్ని చెప్తారు ఇక్కడ. టామరిండో టెక్నాలజీ గురించి కొన్ని ఇచ్చాడు, అవి కూడా చూడండి ఒకసారి. ఇంకేసి ఏంటంటే మీకు ఇందులో ఏదన్నా నచ్చితే ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి ఒకసారి కూడా చూడండి. మీకు ఇంకా ఇంకేమన్నా దేని గురించి అన్నా బాగా నచ్చితే వెంటనే ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు నేను చూసుకుంటున్నాను ఒకసారి ఏది సెలెక్ట్ చేసుకుందామా అని. డాక్స్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది. మీకు ఏదైతే ఇష్టమో జస్ట్ కింద అక్కడ మార్క్ చూసారా, వాట్ మేక్స్ యు డాగ్ బైట్ అని ఉంది. అక్కడ పక్కన హ్యారీ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద ట్యాప్ చేసుకుంటే దానిలోకి అనేది ఎంటర్ అయిపోతుంది అనమాట. దాంట్లో దాని గురించి దాని రిలేటెడ్ సంబంధించింది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసారు, మ్యాటర్ రూపంలో ఇచ్చారు. మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు, మీకు అందుకే చెప్పాక ఖాళీ టైంలో చదువుకోవాలని. మీకు ఇంకా యానిమల్ తెలుసుకోవాలంటే పైన చూడండి, కెన్ డాగ్స్ స్మెల్ ఫియర్, కింద యానిమల్స్ అని యానిమల్ ఐక్యూ అని ఉంది. ఇప్పుడు యానిమల్ ఐక్యూ అని నొక్కుతున్నాను, అది నొక్కగానే ఏం చేస్తారంటే దాని రిలేటెడ్గా ఉన్న అసలు యానిమల్స్ ఏమి ఉన్నాయి మొత్తం, అటు అసలు ఐక్యూలు ఎలా ఉంటాయి ఇండివిజువల్గా అనమాట. ఇండివిజువల్గా దాని మీద ఉన్న ఆర్టికల్స్ అన్ని వచ్చేస్తాయి మనకి చూడండి. ఇప్పుడు ఆర్టికల్ సెక్షన్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు వీడియో సెక్షన్కి వెళ్తున్నాము, రిలేటెడ్గా ఏం వీడియోస్ ఉన్నాయో అయ్యా అనమాట. నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు, ఎందుకంటే పైన ఫాలోవర్స్ చూడండి
41,315 ఫాలోవర్స్ ఉన్నారు దీంట్లో అనమాట. ఇంకా దానికి సంబంధించి రిలేటెడ్ ఇంకేమన్నా ఉన్నా కానీ ఇక్కడ పెట్ గురించి కానీ ఇవన్నీ మన నెక్స్ట్ వస్తాయండి క్యాటగిరీస్ అన్ని. ఓకే ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోదాం, ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఇటు వచ్చాము, ఇలా వచ్చేస్తున్నప్పుడు మనకేది ఇంట్రెస్టింగ్ తెలియదు. కొనుక్కోమని చూడండి, ఇలా సైడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టరీస్ అని ఉంది. కొనుమంది మిస్టరీస్ అంటే చాలా ఇష్టపడతారు, అది కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్లో లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇదే టెక్నిక్ అని చెప్పి జస్ట్ ఇదంటే మనకు కావాల్సింది ఏదన్నా ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి లవ్ సింబల్, ఇక్కడ మనకి ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంకా డాక్స్ ఓపెన్ చేస్తాం కదా, 3800 అని చెప్పి లవ్ సింబల్ ఉంది సార్, అదేంటంటే లైక్ బటన్ సేవ్ చేసుకున్నది అనమాట. లవ్ సింబల్ అనేది ఏంటంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ కింద ఇచ్చారు. లవ్ సింబల్ ఎప్పుడైతే మీరు నొక్కుతారో ఆటోమేటిక్గా అది అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే సేవ్డ్ ఆప్షన్ మీకు చూపిస్తాను, దాంట్లో ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట సేవ్ చేసుకున్నాయని. ఓకేనా, పక్కన ఇంకో షేర్ బటన్ ఉంది సారా, షేర్ బటన్ నొక్కుంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫేస్బుక్లో పెట్టాలన్నా లేదంటే వాట్సాప్లో పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు. ఓకే ఇంకేంటంటే పక్కన చూడండి, ఇప్పుడు డైలీ అనే కింద లాస్ట్లో కింద డైలీ ఉంది కదా, డైలీ పక్క డిస్కవరీ అని చూడండి, డిస్కవర్ అది నొక్కిన తర్వాత ఏంటంటే దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏ ఇందాక దాకా ఏంటంటే లైన్స్ అని చూసాం, అది ఇప్పుడు ఏంటంటే కేటగిరీస్ అనమాట, ఈ టైప్ అనమాట. చూడు కింద చూడు కింద మీకే అర్థమవుతుంది. అమేజింగ్ ప్లేసెస్ గురించి కానీ, అప్డేట్ అడ్వాంటేజ్ గురించి, అడ్వెంచర్ గురించి కానీ, లేదంటే మైండ్ అండ్ బాడీ గురించి, పర్సనల్ గ్రోత్. ఇప్పుడు చూడండి అన్నిటికీ పైన లవ్ సింబల్ పైన డిజైన్ ఉంది చూసారా ప్రతి ఇండివిజువల్ దానికి. ఇప్పుడు నేను పజిల్ అండ్ మైండ్ని అన్లాక్ చేశాను, లైక్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, అన్లాక్ చేసుకుంటే ఉత్తి లవ్ సింబల్ కనిపిస్తుంది అనమాట, ఇలా ఉంటే అన్లైక్ అనమాట. ఇలా ఎప్పుడైతే డిజైన్గా వచ్చిందో అన్ని లైక్ చేసుకుని, జస్ట్ నేను అన్ని లైక్ చేసుకున్నాను. బ్రిలియంట్ ప్రొడక్ట్స్ గురించి కానీ మీకు ఏదైనా నచ్చితే కనుక జస్ట్ బ్రిలియంట్ ప్రొడక్ట్స్ అనుకుంటే దాని మీద క్లిక్ చేసేయండి. దాని రిలేటెడ్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి, కొత్త కొత్త ఏమేమి వచ్చినాయి అని మొత్తం ఆర్టికల్స్ ఏముంటే మొత్తం ఆర్టికల్స్ వచ్చేస్తాయి, దాని రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ కూడా వచ్చేస్తాయి చూడండి. వీడియోస్ అన్ని పెట్టేశారు, ఎలా పెట్టేశారు, అన్ని లింక్ చేస్తున్నాయి దానికి సంబంధించి రిలేటెడ్ ఇంకేమి ఉన్నాయి రిలేటెడ్ గురించి చూడండి, రిలేటెడ్ గురించి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేటి కింద అనుకున్నాం కదా, ఇలా పైన మార్చ్ చేసుకుని ఎందుకు మార్చ్ చేసుకుని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి కింద సేవ్డ్ అని డిస్కవర్ పక్కన సేవ్డ్ అని ఉంది, ఆ సేవ్డ్ అని ఆప్షన్ ఏంటంటే మీరు ఇందాక అనుకున్నాం కదా క్యాన్ డాగ్స్ స్మెల్ ఫియర్ అని ఇందాక మనం లైక్ చేసుకున్నాం కదా, ఆ లైక్స్ అనమాట అది ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఇందాక ముందు లైక్ చేసుకున్నాం మనం, ఇది లైక్ చేసుకున్నాం, నాలుగు అంతకు లైక్ చేసుకున్నాం అనమాట, ఈ ఎలా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకేంటంటే ఇప్పుడు ఎప్పుడు దాకా చూపించుకున్నా మనకి చాలా ఉన్నాయి దీంట్లో నేర్చుకోవాలనే, కానీ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇంకా పోనే నేను ఏమన్నా చదువుకునే నేర్చుకోవాలన్నా కానీ ఇక్కడ లెర్నింగ్ ఉంది, సైకాలజీ కొనుక్కోమంది పక్కన ఏమనుకున్నాను తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంటుంది అనమాట వాళ్ళ కోసం, సైకాలజీ కూడా ఉంది, మళ్ళీ ఇంకా ఇంటెలిజెన్స్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, బియాండ్ ద హారిజన్ ఉంది, యూనివర్స్ గురించి, గెలాక్సీ గురించి, స్టార్స్ గురించి, ప్లానెట్ గురించి, వావ్ తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఆర్ట్ గురించి కూడా ఉంది, మళ్ళీ హిస్టరీ గురించి ఉంది, హ్యుమానిటీస్ గురించి ఉంది. నేను లైక్ చేస్తాను చూడు, లైక్ చేస్తే ఆ సింబల్ అనేది మారిపోతుంది. మళ్ళీ లెక్చరర్ అంటే లెక్చరర్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇంట్రెస్టింగ్ గా మ్యాథ్స్ కూడా ఉన్నాయి, మ్యూజిక్ కూడా ఉంది. నాకు మ్యూజిక్ ఏదైతే మీకు కావాలో దాని మీద ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. కింద ఎక్స్ట్రా ఆప్షన్ చూడండి, వ్యూ ఆల్ సబ్జెక్ట్స్ అని, అది నొక్కుంటే ఇంకా మీకు ఏమేమి కావాలో మీకు సెలెక్ట్ చేసుకోవడం ఒక్కటే ఆలస్యం అంతే, విత్ ఇన్ సెకండ్స్ లో మీ ముందు ఉంటాయి మ్యాటర్ సంబంధించిన, దాని రిలేటెడ్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ, మీరు ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆర్టికల్స్ ఉంటాయి, దాంట్లోనే మళ్ళీ వీడియోస్ ఉంటాయి, దాంట్లో మరి రిలేటెడ్ టర్మ్ అండ్ టాపిక్స్ ఉంటాయి, ఆటోమైజ్ వెహికల్స్ ఉంటుంది, ఏదో కొత్తగా ఉంది చూస్తున్నాను ఇది కొంచెం చూడండి, కొత్త కొత్త అసలు వెహికల్స్ ఏమి వచ్చినాయో, చాలా అప్డేటెడ్ ఉన్న అప్లికేషన్ అనమాట, చాలా యూస్ఫుల్గా ఉంది, పైగా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది అప్లికేషన్. కుదిరితే ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక గ్యారంటీగా లైక్ చేయండి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా లైక్ చేస్తారు నాకు తెలుసు, ఇలాంటి లైక్ చేయకుండా ఎలా ఉంటారు. ఓకే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి, వాళ్ళని కూడా కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఓకే చూసేసాం కదా, ఇక్కడ చూడండి ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, హెయిర్ గురించి కానీ, హ్యాపీనెస్ గురించి కానీ, ఇండియా మన ఇండియా గురించి చూడండి, ఎస్పెషలీ ఆర్టికల్స్ నోబడీ నోస్ హూ డిజైన్ ద తాజ్ మహల్ అని పెట్టారు ఏకంగా, ఇవి కూడా ఉన్నాయి. డిఫైన్ యువర్ బ్రెయిన్ విత్ యోగా, యోగాతో డిఫైన్ చేయొచ్చు అంట,
కుదిరితే మీరు డిఫైన్ చేయండి, పక్కన కూడా డిఫైన్ చేయమని చెప్పండి. ఓకే, ఏ ట్రాన్స్జెండర్ గురించి ఉన్నాయి అవన్నీ మనకెందుకు, వీడియోస్ గురించి, ఇండియా గురించి అన్నమాట. మామూలుగా మనవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది, మానవాళ్ళు అనేది ఇండియాలో పుట్టడం, ఐ లవ్ మై కంట్రీ, ఇండియాలో పుట్టమని మళ్ళీ మళ్ళీ నేను కోరుకుంటాను. ఎందుకంటే ఓకే, ఎవరన్నా నాన్ ఇండియన్స్ చూస్తే గనక ఐఎమ్ సారీ, ఎందుకంటే మీ కంట్రీ గురించి నాకేం తెలీదు. ఓకే, తెలియనప్పుడు మాట్లాడకూడదు అంటారు కదా, అందుకే నేనేం మాట్లాడు, నాకు నా కంట్రీ అంటే ఇష్టం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇప్పుడు చూడండి, పై నుంచి డేట్ ఒకటి ఉంది కదా, మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్, ఆ డేట్లో ఏం వచ్చినాయి, ఏ పాత పాతవి కావాలంటే పాత చూసుకోవచ్చు. ఇంకా చూడండి, ఎలాంటి చాలండి, హౌ డిడ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఫామ్ అంట, వా ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్